ఇంట్లో లక్ష్మీదేవి కొలువు కావాలంటే ఈ వాస్తు నియమాలను పాటించాల్సిందే. వాస్తు శాస్త్రంలో దిశలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి వాస్తు ప్రకారం తన ఇంటిని నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే సరైన దిశ వాస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటి సభ్యులు అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఉంచిన వస్తువులు షో పీస్లను సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. అవును, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు దక్షిణ దిశలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు నమ్ముతారు. దక్షిణ దిశను యమ పూర్వీకుల దిశగా భావిస్తారు. అందుకే ఈ దిశలో ఉంచిన కొన్ని విషయాలు మిమ్మల్ని ఆర్థికంగా బలపడేలా చేస్తుంది. వాస్తు ప్రకారం చీపురును ఇంటికి దక్షిణ దిశలో ఉంచడం మంచిదని భావిస్తారు. దీనివల్ల ఆ ఇంటి యజమానికి కలిసి వస్తుందని నమ్ముతారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది కాకుండా ఎల్లప్పుడూ హాలులో లేదా డ్రాయింగ్ రూమ్ లో జాడే మొక్కను దక్షిణ దిశలో ఉంచండి. వాస్తు ప్రకారం ఇది ఇంటికి చాలా మంచిది, శ్రేయస్సును కలుగ చేస్తుంది. వాస్తు ప్రకారం ఫీనిక్స్ పక్షి చిత్రాన్ని ఇంటికి దక్షిణ దిశలో ఉంచడం మంచిది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు నెలకొంటాయి. మంచం యొక్క తల దక్షిణ దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆగ్నేయ దిశ ఎల్లప్పుడూ నిద్రించడానికి మంచిదని భావిస్తారు. దీనితో పాటు ఈ దిశలో భారీ వస్తువులను ఉంచడం కూడా సముచితంగా పరిగణించబడుతుంది. ఇంట్లో విలువైన వస్తువులు ఏవైనా ఉన్నా వాటిని ఎల్లప్పుడూ దక్షిణ దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆశీస్సులు నిలిచి డబ్బుకు లోటు ఉండదు. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.